हाई अंडी, वेलकम टू पद्मा होम मेकिंग यूट्यूब चैनल। ना चैनल मेरे तोलगुंडा चूस्तुंडे प्लीज सब्सक्राइब चेसुकोंडी। वेला चिकन बिर्यानी मनं कुकर लो तैयार चेसुकुने विधानं चूद्दां। इदी चाला सिंपल गा तैयार चेसुकोच्चंडी। इदिगोंडी मनं चिकन बिर्यानी की गिन्नलोकी ओक अर केजी पैन चिकन तीसुकुन्नामु। दान्नि मेयनीस् चेसुकोवालंडी। इप्पुडु 2 चमचाल कारं, 1 चमचा बिर्यानी मसाला, रुचिकि तग्गट्लु उप्पु वेसुकोवाले, कोंचेम पसुपु, 1 चमचा धनियाल पोडि, 1 वेल्लुल्लि पेस्ट 2 चमचालु, 1 चक्क निम्मकाय रसं, गिंजलु तीसुकोनि रसं पिंडुकोवालि, 1/2 कप्पु पुदीना, 1/2 कप्पु कोत्तिमीर, 4 పచ్చిమిరపకాయలు చీరుకుని వేసుకోవాలి చీరుకులాగా, 1 కప్పు పెరుగు, ఇవి చికెన్ కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి। దీన్ని మనం 1 గంట వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి। మూత పెట్టుకొని గంట లోపులో చేసుకోకూడదు। ఇది బాగా చికెన్ కి బాగా పట్టుంటుంది ఈ మసాలా అంతని। ఇదిగోండి బాస్మతి రైస్ తీసుకున్నాను। ఇది ఈ గ్లాస్ తో నేను 3 గ్లాసులు తీసుకుంటున్నాను। అంటే సాల్ట్ ఉంటది ఇది గ్లాస్ 3 సాల్ రైస్ తీసుకున్నట్టు। ఇది శుభ్రంగా కడుగుని నానబెట్టుకోవాలి। బాగా కడుక్కుని ఒక అరగంట నానబెట్టుకొని ఉంచుకోవాలి। ఇదిగోని మనకి చికెన్ బిర్యానీకి జాజికాయ, యాలకులు, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క ఆకు, కొంచెం సాజీర। ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ వెనియా వేసుకున్నాను। ఇవన్నీ వేసుకున్నప్పుడు వేపుకోవాలి। ఇది ఏగిని 1 కప్పు ఉల్లిపాయలు, ఇది దోరగా వేపుకోవాలి। బాగా బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడు మన బిర్యానీ బాగుంటుంది। దోరగా ఏగిలా చేసుకోవాలి। దీంట్లో కొంచెం కరివేపాకు పెట్టుకుందాం। అంత ముందర మన చికెన్ ని ఇలాగా మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు దీనిని 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం। అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తది, చికెన్ కొంచెం ఉడుకుతది। విజిల్ లేకుండానే పెడుతున్నాను మూత। ఇదో అయిపోయింది, ఇదిగో చూడండి వాటర్ అలా తేలింది। ఇప్పుడు ఇది 30% చికెన్ ఉడికిపోయి ఉంటది, ఇప్పుడు కనవది రైస్ తో ఉడుకుతది। అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ దీంట్లో వేసుకుందాం। ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకోవాలి। నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 3 గ్లాసులనర వాటర్ వేసుకుంటే సరిపోతుంది। మనకి చికెన్ లో ఆల్్రెడీ 1 కప్పు వాటర్ వరకు ఉంది కదా, కరెక్ట్ గా ఉడుకుతుంది। 3 గ్లాసులనర వాటర్ పోసుకుందాం। ఇప్పుడు ఇలాగా మెల్లగా పైకి కిందకి ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో, ఉప్పుని సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి। కారం తక్కువైనా మసాలా తక్కువైనా ఈ నీటిలో వేసుకుంటే మనకి బాగా పడతది। టేస్ట్ చూసుకొని అప్పుడు కుక్కర్ మూత పెట్టండి। మూత పెట్టేసుకుందాం। ఇప్పుడు ఇది 2 విజిల్స్ రావాలి, 2 విజిల్స్ కి కట్టేసుకోవాలి। చూద్దామండి మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది। ఇదిగోండి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం మనం। ఇదిగోండి మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది। చాలా బాగా వచ్చిందండి
चिकन अभी बाग उड़की रईस चला पड़गा वीडियो नचते ट्रई चयी प्लीज़ सब्सक्राइब।